అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నిన్ను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు ఇవ్వలేదు. అసలు మేము ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, అసలు నాకు టచ్ే లేదు ఎవరు. మా నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు, ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి, వ్యవసాయ కుటుంబం? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే, ఫాదర్ నాన్నళ్ళు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు అనమాట, కర్ణాటక. కర్ణాటకకి వెళ్ళి నేను పుట్టింది అక్కడే, బ్రదర్ నా తమ్ముడు అందరూ అక్కడ, నేను అక్కడ పెట్టాను. నేను పుట్టక ముందే ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. ఓ, కారణం అదే వ్యవసాయం. వ్యవసాయం అప్పట్లో ఏంటి, తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అదే, అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది, అంత మైగ్రేటెడ్. ఓకే, ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అదే, మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది, అంతే బిజినెస్ బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా అంతేగా, ఎవరైనా కొంచెం వచ్చినట్లే తర్వాత బిజినెస్లు గిజినెస్ ఎట్లా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి, రైతు బిడ్డ, రైతు బిడ్డ. నేను నాన్నకి సాయపడేవాడిని, నాగలి గట్ట పట్టుకుని అన్ని పట్టుకుని ఎడ్ల దొలటం ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చు. అవునా? ఓకే, వ్యవసాయం అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు కలం, అట్లో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండడం అన్నీ చేసేవాడు అనమాట. ఓకే, ఒక పక్కన చదువుకుంటేనే నైట్లు కాపలకి వెళ్ళేవాడి. వెళ్ళేవాడు, వెరీ నైస్. సో అదొక లైఫ్, అదొక లైఫ్. ఎన్నది ఏది? డిగ్రీ వరకు, డిగ్రీ వరకు, డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే, తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్క అక్కడ సెటిల్ అయిపోయింది. మాదంతా ఏంటంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొత్తం మా అకౌంట్ 0 అక్కడ. అవునా? కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి ఎంటర్, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, ఆడ అక్కడ అక్కడ ఎంఎస్ దాంట్లో వెళ్ళిపోయాడు. ఆ టైంకి మొత్తం అంతా ఫాదరు మా ఇక చదువులు కానీ ఆటలు కానీ వీటిలు కానీ అన్నిట్లో చేసి మొత్తం 0 అయిపోయాం. మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. అవునా? అంటే నిన్ను నార్మల్గా నాకు తెలిసినంత వరకు నీ గురించి ఏమనుకునేవారంటే బాగా బల్సిన్ కుటుంబం నుంచి వచ్చాడు, మిడిల్ క్లాస్, అంటే స్ట్రగుల్ కూడా పడల, అంటే నేను తిండి లేకుండా ఉండటం అట్లా 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 లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది లేదు, ఎప్పుడు నువ్వు రాయల్గా డిగ్నిటీగా అలా వెళ్ళిపోతుండేవాడు. నాకు నాకు ఇప్పటికీ గుర్తు, నువ్వు టీడీపీ ఆఫీసు దగ్గర నుంచి అట్లా నడుచుకుంటూ నువ్వు అన్నపూర్ణ స్టూడియోకు ఒక జీన్ ప్యాంట్లో చేయి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం నాకు గుర్తు. నేను స్కూటర్ మీద అన్నపూర్ణకి వెళ్తుంటే అదొక లైఫ్, అన్ని ఒక ఎక్స్పీరియన్స్, చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంటుంది మనకి. 100% ఏదో కేక్ వాక్ లాగా వెళ్ళిపోయే జీవితంలో కిక్కే ఉంటుంది. ఇప్పుడు మనకుంది, మా అబ్బాయికి ఉండదు ఎక్స్పీరియన్స్ కానీ, అన్ని చూసి వచ్చిన వాళ్ళం కానీ, లోతుపాతులు అవన్నీ వాళ్ళకు ఉండదు. మనంతా ఆల్రెడీ కేక్ వాక్ వాళ్ళు, కేక్ వాక్ వాళ్ళు ఇప్పుడు కావాల్సిందంటే వాళ్ళు కష్టపడడం, దీన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్, ఇప్పుడు రాషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. హార్డ్ వర్క్ ఈజ్ అ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చేసాడు ఇక్కడికి. ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా మనం తోయలేం. ఎగ్జాక్ట్లీ, వాడు లీ స్ట్రాస్బర్గ్ వెళ్ళి అక్కడ డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. అలాగే బాంబేలో ఒక దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్ది, ప్రభుదేవ డైరెక్షన్. ఓకే, 1 ఇయర్ అసిస్టెంట్గా వెళ్ళి ఫుల్ ఫిల్మ్ అసిస్టెంట్ అక్కడే ఉండి, బాంబేలోనే ఉండి అసిస్టెంట్గా ఫినిష్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడు మొత్తం అంతా తెలుస్తుంది, గ్రౌండ్ అంతా తెలుస్తుంది కదా. అవును, అది కావాలని వాడు కోరుకుంటేనే పంపించాను నేను కూడా. అది కూడా ఓకే, నీ ప్రాబ్లం ఏం లేదు, మందు కానీ ఊహదు కానీ ఏమి లేవు, అది మనకు తెలియదు. నువ్వు వెళ్ళు అసిస్టెంట్ అన్న అనలే కదా, వాడు నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను నేను ఇట్లా ఇట్లా అనేప్పటికీ, అప్పుడు ప్రభుదేవ బాగా తెలుసు కదా, అక్కడ హిందీలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా, ఒకసారి మాట్లాడే ఇంట్లో, ఏ సూపర్ ఐడియా పంపించేసే, నో ప్రాబ్లం అన్నాడు, అసిస్టెంట్గా పెట్టేసాం అనమాట. ఓకే, అందుకేంటంటే సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు, బాగా కష్టపడతాడు సినిమా మీద ప్యాషన్.
ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్ ఇంకా మనకు తెలియదు ఏముంది ఇండస్ట్రీ రావడం అక్కడ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభాన్ జరుగుతుంది, మోహన్ లాల్ ఉండి రోషంది, ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. మార్చి నుంచి మన స్వప్నవరద స్టార్ట్ అయిపోతుంది, వైజయంతి మూవీస్ వెరీ గుడ్ అది మంచి. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ పడడం పెద్ద పెద్ద రేంజ్లో. అవునా? ఇంకా దాని తర్వాత ఇంకా ఆడు ఎంత నిలబెట్టుకుంటాడు, ఎంత కష్టపడతాడు అనేది ఆడి మీద వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, అంటే ఇన్ జనరల్గా ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం, ఇవన్నీ నాకు తెలుసా వాతావరణం. మా కళ్ళు ఎదురుకుండా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసింది. మ్యారేజ్ అవడంతో ఇంకా లేదు, ఫినిష్ చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా, అంటే ఏమంటే మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును, ఇక పిల్లలు ఇక తర్వాత అలా హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తూ ఉంది. అంటే నాకు ఫ్యామిలీ టెన్షన్ లేదు. అదేలే, ఎప్పుడు తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానట్టు ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారు మా నాకు మా చెప్పలేకపోతున్నానంటే మీరు చేసుకున్నాను చేద్దాం. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు ఈ పెంపకం అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైమ్ జాబ్. అది అవును, 24 అవర్స్ మందే ఉంటుంది. ఇక్కడ షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం 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 ఇక ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గొడవ. బట్ అది మాత్రం ఇంట్లో ఒక నడను కూడా నడవదు, ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా. అది 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు నీ నీ పాప గురించి, పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్లో. వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే, దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తాం అన్నమాట. ఎంబీఏ. ఓకే, అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అంటారు, ఎంబీఏ అంటారు. ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషనే, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే, బీబీఎం లాగా. బీబీఎం లాగా, అదే పాప ఇంక అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ బాగా బాగా చదువుతుంది తను. ఓకే, ర్యాంక్ స్టూడెంట్. ఓకే, అంటే కంపారిటివ్లీ రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది, ఇద్దరు బాగా చదువుతారు, మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే, రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్, స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే, నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా, డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్, బ్యాడ్మింటన్ అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటే కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలం వచ్చింది కదా మా ఇద్దరు డైవర్స్ అని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును, ఎక్కడి నుంచి వచ్చింది రా న్యూస్ అసలు? నేను అదే అన్నా, ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ మీరు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీరు ఏంటి ఇట్లా వచ్చింది అడుగుతా, అప్పుడు ఫోన్ చేయించామా ఏదో అంటున్నారు చూడని. ఇదే జరిగింది మొన్న. ఓకే, న్యూస్ మీ ఇద్దరం ఎక్కడికి అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం, అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహ, శ్రీకాంత్ మధ్య అడ్డుగోడలు అంతే, ఏదేదో ఇంకా వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ అడ్డింగులు వాళ్ళవే వాళ్ళే. ఇంకా చేసి ఊరు నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం, ప్రభు ఏంటి ప్రభు అండి, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పడేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా ఏమో ఇద్దరు పక్క పక్కన ఉన్నామే టెంపుల్కి వెళ్తున్నామయ్యా అని చెప్పుకోవాల్సి వచ్చాము. నేను మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు, మనకు అనవసరం కేసులు గీసులు అన్ని వేస్ట్ అయింది కదా, వస్తూ ఉంటాయి దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు అయిపోయిందిగా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి అయిపోయి ఎన్నో సంవత్సరాలు పిల్లలు పెట్టి ఇంకేంటి ముసలాళ్ళు అయిపోయే టైంలో, ఈ టైంలో ఏముంటాయి ఇంకా, బిగినింగ్లోనే లేవు మాకు. అదే ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు అందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి ఒకటి, అవునవును, తప్పని మ్యారేజ్ అయింది, షీ కాల్డ్ ఇట్ ఎ డే
ఇంకా నో సినిమాస్, నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా ఇక్కడ. అమ్మ మా మా అమ్మ ఉంటుంది ఇప్పుడు, మా నాన్న లేదు కాబట్టి. అవును, మదరు వాళ్ళ మదరు ఫాదరు నేనే, మేమే అంత చక్కగా ఇంట్లో చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద పెద్ద దిక్కుగా పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకటి, ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది తప్పున. చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఇప్పుడు. అది ఎతపోయేపడికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి పడి అర్జెంట్ చేస్తాను అర్జెంట్ చేస్తాను అని చెప్పేసి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడమ్మా నేను శుభ్రంగా ఛాన్స్ షూటింగ్ చేసుకుంటున్నా, దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అట్లాదేలే ఇప్పుడు అలాగే సుబ్లక్ సుధాకర్ గారికి చాలా మంది కనిపించారు. కాదు వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు, మీరే నేనేమనుకుంటాను పాజిటివ్ దిష్టిపోయింది లేడే అమ్మా దిట్టే పోయింది ఏదో మధ్య మధ్యలో ఇటువంటి వాళ్ళు అట్లా వస్తాం. అదేలే అప్డేట్ లైవ్ లైట్లో ఉంటాం.